యాక్చువల్లీ భారతీయన్స్ మూవీ ఇప్పుడు చాలా చాలా బాగుంది. ఎందుకంటే మనం ఎక్కువ పాకిస్తాన్ మీద చాలా చాలా తిడతాం అనమాట. సో అది కాకుండా చైనా వాళ్ళు కూడా మనకు చాలా అన్యాయం చేశారు. ఎక్స్పెషల్ చూపించాలంటే మూవీ చూస్తే అర్థమవుతుంది. చైనా ప్రాజెక్ట్లో వాడి మనం వాళ్ళని చాలా ఎంకరేజ్ చేసాం. సో అలాంటి ప్రాజెక్ట్ మనం అది అవన్నీ వాడకూడదు అనమాట. దానివల్ల వాళ్ళకి మన వాల్యూ ఏంటి, ఇండియన్స్ వాల్యూ ఏంటి తెలుస్తుంది క్లియర్గా. సో ఎక్స్పెషల్లీ డైరెక్షన్ అయితే సూపర్గా ఉంది. ప్రతి సీన్ కూడా క్లియర్ కట్గా చూపించే డైరెక్టరు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్కి ఎక్కడ తగ్గలేదు. కొన్ని కొన్ని సీన్స్లో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ప్రీవియస్గా మన దేశభక్తి మూవీలో ఒక భారతీయుడు అవనివ్వండి, లేకపోతే ఇంకా కొన్ని కొన్ని మూవీస్ వచ్చాయి ఖడ్గం. సో వాటిని మించి ఉంది మూవీ. ప్రతి ఇండియన్ కూడా ఈ మూవీ చూస్తే ఒక గూస్ బంప్స్ వస్తానమాట అనే డైలాగ్స్ కూడా పెట్టే డైరెక్టరు. అండ్ కొన్ని కొన్ని ఇంకా సీన్స్ అయితే బై గూస్ బంప్స్ బై నిజంగా సీరియస్లీ. అండ్ ఈ మూవీ ఎందుకు చూడాలంటే ప్రతి ఇండియన్ వచ్చి చూడాలి. ఇప్పటి వరకు తెలియని మెసేజ్ ఈ మూవీలో చూపించే డైరెక్టరు. సో ప్రతి భారతీయుడు కూడా మంచి గూస్ బంప్స్ వస్తాయి ఈ మూవీ చూస్తేనే. అండ్ కొన్ని ఇంకా చెప్పాలంటే ఒక హీరో హీరోయిన్ అయితే బాగా చేశారు బ్రో. ఎస్పెషల్లీ సూపర్గా ఉంది. కొన్ని అయితే కొన్ని సీన్స్ అయితే బాగా నచ్చాయి. సో వాళ్ళ గుడ్ మూవీ. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మూవీస్ చూడండి. సో ఎంకరేజ్ చేయండి ఇలాంటి మూవీస్ని. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అన్న. ఈరోజు భారతీయన్స్ సినిమా చూడడం జరిగిందన్న. సీరియస్లీ చెప్తున్నా, ఈ కళ్ళజోడు ఏ సినిమాకైనా నాకు రివ్యూ చెప్పాలి అనిపించదు. అనిపిస్తే కళ్ళజోడు పెట్టుకుని చెప్తా, కానీ మన భారతదేశం గురించి కానీ కళ్ళజోడు తీసి చెప్తున్నా. ఎందుకంటే మనము మన సినిమాలకు గౌరవించుకోవాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక మా సినిమా తీసుకోవచ్చు, కమర్షియల్ సినిమా తీసుకోవచ్చు. ప్రొడ్యూసర్ గారు ఎన్ఆర్ఐ గారు. కానీ ఒక మన భారతదేశం గురించి సినిమా తీసాడన్న, అబ్బాబా ఏముందన్న సినిమా. సీరియస్లీ చెప్తానన్న, ఇట్స్ అ బ్లాక్ బస్టర్ మూవీ. క్లైమాక్స్ సీక్వెన్స్ అన్న నిజంగా నా ఏడిపోచ్చిందన్న. ఎందుకంటే ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా అన్న. ఖడ్గం సినిమా చూసాము, ఎంత ఎమోషనల్ అవుతాము, అంతకు మించేదే సినిమా ఉందన్న. అంటే నాకు అనిపిస్తుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు తెలియదు. ఒక్కటే మాట అన్న, చాలా బాగుందన్న సినిమా. ఈ సినిమాలకు రేటింగ్లు అలాంటివి ఏమి ఉండవన్న. ఇవి భారతదేశం గురించి అంటే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి తీసిన సినిమా ఇది. ఎందుకంటే చాలామంది భారతదేశం గురించి అంటే చూడరు, లవ్ స్టోరీలు వైలెన్స్ మూవీలు అంటే చూస్తారు. కానీ వీళ్ళు చాలా డేర్ చేసి తీశారనమాట అన్న. కెమెరామ్యాన్ డిఓపి డిఫరెంట్ డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ చంపి పడేసినాడన్న. ప్రతి సీను ఒక రిచ్ లుక్లో అయితే చూపించారు. అసలు అడవి సీక్వెన్స్ కానీ చాలా అయితే చాలా బాగుంది. నిజమన్నా ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా భారతీయన్స్ అన్న. నాకైతే ఓవరాల్గా చాలా చాలా బాగా ఎమోషనల్ అయ్యా. లవ్ యూ డైరెక్టర్ గారు, ఎంత కష్టపడ్డారో మీరు థియేటర్లో అయితే మాకు కనబడింది అనమాట. మెయిన్గా ప్రొడ్యూసర్ గారు సార్, మీరు గ్రేట్ సార్. ఇలాంటి సినిమాలు మరెన్నో చేసి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చి మన భారతదేశం గురించి గొప్పగా చెప్పుకోవాలంటే నేనైతే అనుకుంటాను అనమాట. ఒకటే మాట, జై హింద్ అన్న సినిమా గురించి. జై హింద్ అంటే మనం చూసుకున్నట్టయితే అన్న, చాలాసార్లు అంటే పాకిస్తాను మన ఇండియా గురించి అయితే యుద్ధ సన్నివేశాలు కొన్ని సినిమాల్లో చూపించారనమాట. కానీ ఈ సినిమాలో సరికొత్త పాయింట్ అన్న. సరికొత్త పాయింట్ ఏంటంటే, సారీ నవీనందుకు, సరికొత్త పాయింట్ ఏంటంటే ఒక చైనాకు ఇండియాకు మధ్య జరిగింది అయితే చూపించారనమాట. సేమ్ టైం అన్న సీరియస్లీ చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా. బట్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సన్నివేశాలు, దానికి సంబంధించిన బీజియము, దానికి సంబంధించిన కెమెరా వర్క్ మాత్రం నైస్, వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అలా చెప్తున్నానంటే, కొన్ని 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 సీక్వెన్స్లు కొన్ని కొన్ని విధంగా షూట్ చేస్తేనే జనాలు మైండ్ సెట్లో ఉండదన్నమాట. బట్ ఇంకొక విషయానికి అయితే అన్న, చాలా చాలా బాగుందన్న సినిమా. డైరెక్టర్ గారు కష్టపడినారు, యాక్టర్లు అన్న. ఒక అమ్మాయి చేసిందన్న దీంట్లో, అసలు అబ్బా అన్న చింపి పడేసిందన్న. ఈ సినిమా చూసినాక చైనా మీద నాకు ఇంకొక కొంచెం వ్యక్తి కలిగిందన్న. అంటే సినిమా కల్పితంగా చెప్తున్నాను నేను. అసలు ఎందుకంటే అన్న, మన భారతదేశం గొప్పతనం గురించి చెప్పాలంటే ఏ దేశం మీద కూడా మన భారతదేశం యుద్ధం చేయదు. అన్ని దేశాలు మన మీద వచ్చి యుద్ధం చేస్తాయి, కానీ మనం వెంట్రుక కూడా పీకలేవు. అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే మనది ఎంత మంచి దేశమో నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి గొప్ప దేశం గురించి తీసినందుకు నాకైతే చాలా గర్వంగా ఉంది. నైస్ మూవీ. వార్ సీన్స్ కానీ, అమ్మమ్మ కంట్రీ కొన్ని డైలాగ్స్ కానీ, ఆ ఎలివేషన్స్, అమ్మమ్మ దేశం వచ్చి ఎలివేషన్స్ నెంబర్ ఫోర్, నెంబర్ ఆఫ్టర్ అని చెప్పాలి. ఇంకా చెప్పాలి లాస్ట్లో ఒక ఉంటుంది, ఓ అమ్మాయి చైనా అమ్మాయి మన అమ్మాయి వాళ్ళ దేశం జెండా పడిచి మన దేశం జెండా పట్టిందంటే దట్ ఈజ్ ఇండియా. ఒక అమ్మాయి పరదేశ స్త్రీ మన జెండాని పట్టిందంటే అది ఎంత గౌరవం మనకే తెలాలి. అంతే, ఈ సినిమా అంటే సూపర్ అండ్ సూపర్. అంతే భయ్య, ఇప్పుడే భారతీయన్స్ మూవీ అయితే చూడడం జరిగింది. మూవీ మాత్రం నాకైతే ఎట్లా అంటే, ఒక పేట్రియాటిజం ఉంటుంది చూసినావా, నాకైతే అది వచ్చేసింది. అంటే మనకి మెయిన్గా ఏంటంటే, రీసెంట్గా ఏ వస్తువు కానీ ఏది కానీ ప్రతి ప్రోడక్ట్ కానీ మనం చైనా వస్తువులు బాగా వాడతాం. సో చైనా వస్తువులు కాదు, సో మేక్ ఇన్ ఇండియా అని మనకి ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో ప్రతి వస్తువు కూడా మనమే తయారు చేసుకోవాలి. మనం ఆ ప్రోడక్ట్ మనం చేసుకున్నప్పుడే మనకు ఒక వాల్యూ, ఒక విలువనే ఉంటుంది. సో ఈ మూవీ మాత్రం
డైరెక్షన్ పరంగా మాత్రం చాలా బాగా చేశారు. అంటే మనకి రీసెంట్ గా అంటే కొన్ని మూవీ చూస్తాం ఇంత ముందు కగ్గం అలాంటి మూవీస్, సో పేట్రియాటిజం మాత్రం అసలు అయిన ప్రోడక్ట్ గురించి అసలు ఆ ప్రోడక్ట్ గురించి మాత్రం చాలా బాగా చూపించారు అన్న. సో మనం మేక్ ఇన్ ఇండియా మన ప్రోడక్ట్స్ మాత్రం మనం వాడుకోవాలి. చైనా ప్రోడక్ట్స్ అసలు ఏ దేశం ప్రోడక్ట్స్ కూడా మనం వాడుకోవద్దు, ప్రతిదీ మనమే తయారు చేసుకోవాలి. భారతీయ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందన్న, ఎందుకంటే ఒక మంచి మూవీ అయినా బూజ్ బాంబ్స్ వచ్చే మూవీ అయితే తీసుకొచ్చారు. ఇలాంటి మూవీ నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇలాంటి ఎంతో మూవీ వచ్చినాయి కానీ సో పాకిస్తాన్, ఇండియా, చైనా ఈ ముగ్గురు కాంబినేషన్లో ఒక మూవీ అంటే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఇది అసలు స్పెషల్గా చెప్పాలంటే స్టోరీ కంటెంట్ ఏంటంటే ఒక చైనీస్ వాళ్ళు మన ఇండియాని ఇండైరెక్ట్గా ఎలా దెబ్బతీస్తారు పాకిస్తాన్ తోటి అనేది ఈ మూవీ అన్నమాట. సో పాకిస్తాన్, చైనా ఇద్దరు కలిసి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. బూజ్ బాంబ్స్ వస్తున్నాయి మూవీ చూస్తుంటే. నా భారతీయ ఏముందన్న సినిమా మాత్రం భారతీయ సినిమా మాత్రం హైలైట్ ఉందన్న చాలా బాగుంది. సినిమా మాత్రం మనకు ఒక ఒక మన భారతదేశం అనేది ఒక దాని తగ్గట్టు సినిమా తీసి చాలా బాగుంది. ఆల్రెడీ చైనా కోసం మనకి ఇట్లా బ్యాడ్గా వచ్చింది అప్పట్లో, దాని తగ్గట్టు సినిమా తీసి మనకు మన మన భారతీయుడు అంటే మన భారతదేశం అంటే ఏందో దానికి మెసేజ్ అనేది ఇదే తీసుకోవాలి. అంత బాగుంది సినిమా. అంటే చైనా అంటే మనకి ఇప్పుడు లాస్ట్ టైం తీసుకుంటే కరోనా తీసుకోవాలి ఎగ్జాంపుల్. మనకి మన ఇండియాలో కరోనా అంటే తెలియదు, చైనా నుంచి అక్కడ నుంచి కరోనా అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే మన భారతదేశంలో అలాంటి కరోనా సిస్టమ్ అనేది లేదు. అలాంటి సిస్టమ్ ఆ చైనా నుంచి వచ్చింది కాబట్టి పబ్లిక్ అందరు ప్రాబ్లమ్స్ అయింది. చైనా వల్లనే వచ్చింది కాబట్టి తెలిసింది మార్కెట్లో కూడా. దానివల్ల అంటే చైనా అంటే మన మన భారతదేశం మించిన తగ్గట్టు మనకి, ఎందుకంటే మనం ఒకరికి న్యాయం చేస్తాం కానీ ఒకరికి ఉపకారం చేయం. మన భారతదేశం అంటేనే మన మన ఇండియన్ అన్సనే మనం అంత అంత ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అంటే మన ఎప్పటికైనా మన బ్రాండ్ అనేది ఎప్పటికీ స్టాండ్గా ఉంటుంది. భారతదేశం అన్నప్పుడు దానికి ఎప్పటికీ నీకు డౌన్ అనేది ఎప్పుడు ఉండదు, ఎందుకంటే మన స్టాండర్డ్ ఉంటుంది ఎప్పటికీ. ఆ సీన్స్ బాగున్నాయి. ఒక్కొక్క సీన్ చూస్తే మనకు బూజ్ బాన్స్ వస్తే, మనకు ఒక్కొక్క సీన్ చూస్తే మనకు మన ప్రౌడ్గా ఫీల్ అవుతాం. మన అరే మన భారతీయులు అన్నట్టు ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతాం. మనం చూసినా కొద్ది ఒక్కొక్క సీన్ చూసినా కొద్ది మనకు అరే మన మనకు గొప్పగా ఫీల్ అన్నట్టు ఒక ఫీలింగ్ కలుగుతాం. మనకు ఒక ఈ సీన్స్ చూస్తుంటే అంత బాగుంటుంది అనమాట. ఏ మనకి ఏ సీన్ చూసినా మనకు ఎక్కడ బోర్ కొట్టదు. మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక చైనా కరోనా దిక్కించే మనకు ఎంతో ప్రాబ్లమ్స్ పడ్డాం. మనకు ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది అంటే అక్కడ నుంచే మనకి స్ప్రైడ్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్లో తెలుసు కూడా చైనా నుంచే ప్రాబ్లం మీద అన్నట్టు. అట్లా అంటే మనకి మనకి ఏదైనా మన భారతదేశంకి ఏదైనా అయినా కూడా తట్టుకోలేము. దానికి మనం సాల్వ్ చేసుకోవాలని ఎంతోమంది కష్టపడ్డారు, దాన్ని తక్కువ చేసారు. మన నరేంద్ర మోడీ వచ్చి మనకి ఎంతో సాయం పడ్డాడు, ఎంతోమందికి హెల్ప్ చేసిండు. అందరికీ కూడా మనకి ఇట్లా కరోనా రాకుండా ఆయన ఎంతో కష్టపడ్డారు. పబ్లిక్లో కూడా ఇట్లా ప్రాబ్లం కాకుండా చేసిండు కాబట్టి మనం కరోనా వల్ల బయటపడ్డాం. అది మన భారతీయుడు అంటే మన మన ప్రౌడ్నెస్ మనం గొప్పగా చెప్పుకోనికి. సో మనకు మన పేరు ఉండాలి, మన 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 భాషకు సంబంధించింది, మన నేటివిటీకి సంబంధించిన ఉండాలనే ఉద్దేశంతో డైరెక్టరు ఈ పేరు పెట్టింది కావచ్చు, భారతీయన్స్ అని చెప్పేసి. ముందు ఆ పేరు పెట్టినందుకు చెప్తున్నాను సెల్యూట్ డైరెక్టర్కి. భారతీయన్స్ ఇండియన్ ఇంగ్లీష్లో అన్ని భాషల్లోకి కూడా భారతీయన్స్ అని పెట్టేసుకోవచ్చు. ఇండియన్స్ అంటే బయట ఇంగ్లీష్ వచ్చింది, అన్ని భాషల్లో ఒకటే పేరు అది. కానీ ఇది ఏ భాషలో చెప్పి పిలిపించుకున్నా భారతీయన్స్ అనేది ప్రతి ఒక్క లాంగ్వేజ్లో సెట్ అయిపోతుంది అనమాట. మన భాషలో పెట్టారనమాట, మన భారతీయ భాషలో పెట్టారనమాట. అద్భుతంగా అనిపించింది. నెక్స్ట్ ఒక ఆరు క్యారెక్టర్లని వాళ్ళకి ప్రభాకర్, సుధాకర్, వెంకటమల్లి ఇలా అని కాకుండా ఏ రాష్ట్రాల నుంచి అయితే వచ్చారో ఆ రాష్ట్రాల భాష ఏంటో, ఇప్పుడు తెలుగు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మన తెలుగు అని, ఇప్పుడు పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళకి పంజాబీ అని, ఇట్లా ఆ రాష్ట్రాల భాష పేర్లు, రాష్ట్రాలకు సంబంధించిన పేర్లు పెట్టారనమాట. అదొక యూనిక్ నేమ్, నిజంగా అద్భుతం. ఇప్పటివరకు ఏ డైరెక్టర్ కూడా ఏ ఆలోచన రాకుండా ఏ ప్రొడ్యూసర్ కూడా ఇంత ధైర్యం తీసినట్టే రియల్లీ గ్రేట్. మళ్ళీ వీళ్ళు ఒక ఆరుగురు కామన్ పీపుల్ని చైనా చైనా వాళ్ళు చేసే తప్పుడు పనులు, మన మీద శత్రు సైనికులు చేసే ఆ తప్పుడు పనులకు ఎలా వీళ్ళని వాడుకోవాలో ఆ విధంగా వాడుకున్నారు. కొంచెం కవిత ఏంటంటే వీళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టేశారు, శారీరకంగా కూడా ఇబ్బంది పెడుతున్నాం అనే ఉద్దేశం చూపించుకుంటూ మీరు ఈ పని చేయకపోతే మీరు పలానా కాడ పలానా చేశారు, అక్కడ వాళ్ళు చనిపోయారు, సో ఆ కేసుల నుంచి మీరు బయటపడాలనే బయటపడాలంటే మీరు దేశం కోసం ఈ పని చేయాల్సిందే అని చెప్పేసి అక్కడ కూడా వాళ్ళు కూడా పీకే ఒరిజినల్ వాళ్ళని చంపేసి చైనా వాళ్ళు వచ్చేసి మన ఒరిజినల్ పోలీసులని మన ఒరిజినల్ స్పై వాళ్ళని చంపేసి వాళ్ళు వచ్చేసి అంత ఆగమాగం చేస్తున్నారు. టిస్టులు అయితే అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఒక ఒక త్రిపుర అమ్మాయి చెప్తుంది మాటలు రావా అని స్టార్టింగ్లో చూపిస్తారనమాట త్రిపుర అమ్మాయి. అంటే వాళ్ళ గురించి చెప్తుంటారు ఈ అమ్మాయి ఎవరు, ఈ అబ్బాయి ఎవరని, వాళ్ళ గురించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటని చూపించే సన్నివేశంలో ఒక త్రిపుర అమ్మాయిని చూపిస్తారు అమ్మాయికి మాటలు రావా అని చెప్పేసి. కానీ కొంచెం అయిన తర్వాత అదొక టిస్ట్ అమ్మాయికి మాటలు వస్తాయి, అసలు అద్భుతమైన టిస్ట్ అది. అలాగే ఆ అమ్మాయి మనకు మన దేశానికి నేపాల్కి సంబంధించిన వేరే చైనాకి సంబంధించిన లింక్ ఉందనమాట, ఫాదర్ మదర్ ఇట్లా వేరు వేరు ఉంటారు. అలా ఆ అమ్మాయి మన దేశం కోసం చేసే సేవలో ఆ అమ్మాయిని చూపించడం రియల్ గ్రేట్. ఒక అబ్బాయి నేపాలీ అబ్బాయి ఉంటాడు, తండ్రి మనోడైతే తల్లి బయట దేశానికి అబ్బాయికి నేపాలి అని పేరు పెట్టేసి ఆ అబ్బాయిని చూపించే విధానం కూడా సూపర్గా ఉంది. అబ్బాయి చెయ్యి నరికేస్తారనమాట, అసలు అప్పుడైతే ఏడ్చేస్తారు. మన దేశ యువత దేశం కోసం
మన రాష్ట్రాల కోసం దేశం కోసం దేశ సేవలో బాగుపడాలి దానికోసం దేశం కోసం శ్రమించాలి కష్టపడాలని ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి భారతీయన్స్ ఇండియన్స్ అని కదండి భారతీయన్స్ మన భాష కోసం మన దేశం కోసం పెట్టిన పేరు ఇండియన్స్ భారతీయన్స్ అద్భుతమైన పేరు చాలా బాగుంది ప్రతి క్యారెక్టర్ చాలా బాగున్నాయి అన్నమాట తెలుగు వాడికి తెలుగు అని పంజాబీ వాళ్ళకి పంజాబీ ఇలా పేర్లు పెట్టారు రాష్ట్రాలకు సంబంధించిన లాంగ్వేజ్ పేరు పెట్టారు అద్భుతమైన స్టోరీ స్క్రీన్ ప్లే అలాగే ఒక పాటలో ఆరుగురి గురించి చూపిస్తారనమాట అద్భుతం ఒకే ఒక్క పాటలో ఆరుగురి గురించి చూపించడం అనేది రియల్లీ గ్రేట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ కష్ట నష్టాలు ఏంటి వాళ్ళ సంతోషాలు ఏంటి ఆరుగురి గురించి చూపించడం రియల్లీ గ్రేట్ భారతీయన్స్ ప్రతి ఒక్క భారతీయుడు యువత మెయిన్గా యువత చూడాలి దేశం కోసం సేవ చేయాలనుకుంటే సూపర్ మూవీ థ్యాంక్ యూ వెరీ మచ్ భారతీయన్స్ మూవీ అన్న నేను ఆల్రెడీ మొన్న ప్రీమియర్ చూసిన ఇప్పుడు మళ్ళీ వచ్చినా అన్న ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది సినిమా ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా అన్న ఇది అంటే నేను భారతీయన్స్ అంటే ఏదో ఇక దేశభక్తి గురించి చూపిస్తారు అది ఇది అనుకున్నానా కానీ లోపలికి వచ్చి చూస్తే మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ మాత్రం హైలైట్ అన్న అంటే మనం ఇంతకుముందు చూసినామన్నా ఖడ్గము అలాంటివి చూసాం బార్డర్ అలాంటివి సో అలా ఉంటుంది అనుకున్నా కానీ అవి మనకు ఎలా గుర్తుండిపోయో వాటికంటే ఎక్కువ రోజులు నిలిచిపోయే సినిమా భారతీయన్స్ అన్న చూసినంతసేపు ప్రతి ఒక్కరికి గూజ్ బంప్స్ అన్న అసలు అంటే ఒక్కొక్కరికి ఒక క్యారెక్టరైజేషన్ తెలుగు తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి ఒకరిని పంజాబీ నుంచి నేపాల్ నుంచి ఒక్కొక్కరిని తీసుకొని ఆ క్యారెక్టరైజేషన్ చేసినందుకు డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ అన్న ఎందుకంటే ఇప్పుడు అంటే మన బ్లడ్లో ఉన్న పౌరుషం అనేది ఎలా ఉంటుందో అలా చూపించాడన్న డైరెక్టర్ మెయిన్ అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఎన్ఆర్ఐ అంట అన్న ప్రొడ్యూసర్ ఎలాంటి ఏదో సినిమా తీసేసి డబ్బులు సంపాదించుకుందామని కాదు ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా మన భారతీయుల సినిమా అండ్ అన్న మనం అనుకుంటాం మనకు అగెనిస్ట్గా పాకిస్తాన్ ఉంది అని వాళ్ళతోటి పోటీ పడుకుంటూ ఉంటే చైనా అసలు మెయిన్ చైనా అన్న ఇండైరెక్ట్గా మన మీద వార్ డిక్లేర్ చేసి ఉన్నారని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఈ సినిమాలో అలా చూపించారు అలా చూపించాలంటే చాలా గట్స్ ఉండాలన్న ఇప్పుడు చైనా వాళ్ళు ఇండైరెక్ట్గా మనం అంటే బాహుబలిని కట్టపై అయితే ఎలా వెన్నుపోటు పొడుస్తారో ఆ రేంజ్లో వేసి వాడేస్తున్నారని నేను అనుకుంటున్నా సో మీరు ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతోటి వచ్చి చూడాల్సిన సినిమా అన్న మీరు నిజంగా భారతీయుడు అయితే మీరు ఇండియన్స్ అయితే మీలో పౌరుషం ఉంటే ఈ సినిమాకి వచ్చి చూడండి అన్న మీకు అర్థమవుతుంది మనం ఏ స్థితిలో ఉన్నామనేది అర్థమవుతుంది అండ్ మనం ఏం చేయాలో అర్థమవుతుంది సో మనం ఆపేయాలన్న చైనా వస్తువులు అవన్నీ బ్యాన్ చేయాలని నేను అనుకుంటున్నా మీరు చూస్తే మీరు చూడాలి చూస్తారు నువ్వు చూస్తావు నాకు తెలుసు మీరు చూస్తారు రండి చూడండి ఫ్యామిలీతోటి బ్రో ఇప్పుడే భారతీయ మూవీ చూశాను మూవీ చూస్తుంటే అమ్మమ్మమ్మ ప్రతి నరనరాల దేశభక్తి పాలుకుపోతుంది చెప్పాలంటే అమ్మమ్మ ఈ సినిమా అంటే ఎన్నో సినిమాలు వస్తాయి ఈ సినిమా ఒక డిఫరెంట్ భయా అంటే కంట్రీ గురించి చూపించేది ఒక దేశభక్తి గురించి చూపించేది ఇంక వేరు అందులో ఒక చైనా ఇండియాకి జరిగిన ఒక వార్ గురించి చూపించే సినిమా అనేది ఒక హైలైట్ అంటే ఇది సినిమాలో ఒక ల్యాగ్ ఇవి ఎట్లు ప్రతి సీన్ ఒక మన దేశభక్తి గురించి నరనరాల్లో అలాగా అల్లుకుపోతుంది భక్తి అంతే ఇంకా చెప్పాలంటే చైనా కపట బుద్ధి అని తెలుసు చైనా డ్రాగన్స్ వాళ్ళు అలాంటి వాళ్ళు తెలుసు వాళ్ళ పక్క వాళ్ళు ఉన్నంతవరకు కాలు పట్టుకుంటారు తర్వాత వాళ్ళే వెన్నుపాటు పొడుస్తారు అలాంటి వాళ్ళు ఆ ఇలాంటి వాళ్ళు ఇండియా వార్ ఎలా జరిగింది అన్ని మూవీలో చూపించారు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఇలాంటి చిన్న సినిమా హైలైట్ ఉంది ఈ సినిమాని ప్రజలకు బాగా ఆదరించాలి హాయ్ అండి హాయ్ ఏం మూవీ చూసారు భారతీయస్ ఓకే ఎలా ఉంది మూవీ చాలా బాగుందండి ఏం నచ్చింది మూవీలో మీకు మాకు వాళ్ళు ముగ్గురిని చంపి రావడం అది ఒక ఆరు మంది చంపడం ఇవంతా కొంచెం ట్విస్ట్గా ఉంది చాలా బాగా అనిపించింది అయితే వాళ్ళు చూడడానికి మన ఇండియా కోసం వెళ్ళడం అదంతా బార్డర్ దాటడానికి వెళ్ళడానికి అంతటా చూస్తున్నా బాగా చాలా అనిపించింది ఇంట్రెస్ట్గా అనిపించింది ఆ మూవీ మాత్రం చాలా బాగుందండి ఒక దేశం కోసం మనమేదో ఒక పాకిస్తాన్ ఇప్పుడు మనకి డిఫరెంట్ మనకు ఫైట్ చేస్తుంటాం అలాగే ఇప్పుడు చైనా గురించి సినిమా తీశారండి ఆ ప్రోడక్ట్స్ అలాగే అలా చైనావి వాడుతున్నా అని చెప్పి దేశం కోసం డైరెక్టర్ గారు చాలా ఎమోషనల్గా చూపించారండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అలాగే ఒక చైనా అమ్మాయి ఫ్లాగ్ వదిలేసి మన ఇండియా ఫ్లాగ్ పట్టుకోవడం చాలా అది హార్ట్ టచింగ్ అలాగే ఒక చిన్న పాప క్యారెక్టర్ ఉంటుంది చాలా ఎమోషనల్గా అదొక బ్యాక్గ్రౌండ్ హీరో గారు హీరో హీరోయిన్ మాత్రం చాలా సూపర్బ్గా చేశారు డైరెక్టర్ మాటకి ఎర్రగదీశారు అసలు ఒక పెద్ద రేంజ్ ఒక పాన్ ఇండియా మూవీలో చేశారు ఒక బిగ్ స్క్రీన్ కలర్ఫుల్గా అసలు ఆ ఫైట్ సీన్స్ అయినా ఆ ఎమోషనల్ ఆ దేశం కోసం పాడిన సాంగ్స్ అయినా చాలా సూపర్బ్గా ఉన్నాయండి మూవీ మాత్రం భారతీయన్స్ మూవీ మాత్రం అందరూ చూడదగ్గ మూవీ అండి థియేటర్కి వచ్చి ప్లీజ్ వాచ్ అండి ఇది థియేటర్లో చూస్తేనే చాలా ఎమోషనల్ హార్ట్ టచింగ్ అండి మూవీ
ప్రెసెంట్ ఇండియా పాకిస్తాన్ అయితే ఎలా వర్లా జరుగుతుందో అట్లానే ఆ మూవీలో కూడా బట్ రియాలిటీ ఏంటంటే చైనానే చేయిస్తుంది పలచేత సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కంపల్సరీ మూవీ చూడాల్సిందే ఎందుకంటే అలా ఉంది బిఫోర్ అయితే ఖడ్గ మూవీ చూసినప్పుడు ఎలా అయితే గూజ్ బంప్స్ వచ్చాయో ఇప్పుడు కూడా ఈ మూవీ అలానే చూపిస్తున్నారు ఇంకా ఈ మూవీస్ ఇలాంటివి రావాలి అండ్ ఈ యా చాలా బాగుందండి ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కూడా చాలా బాగున్నాయి దేశం గురించి కాబట్టి ఆఫ్ కోర్స్ చాలా బాగా తీశారు